బండెక్కు మొగల్తూరు వృత్తి సంగీత విద్వాంసుని చెప్పు తిరుగుతుంటాడు చేసిన నేరం హత్యా నేరం ఎరా పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ పాత కచ్చలతో పగతో అతని మెడ మీద కాలిసి తొక్కి చంపేసి అందుకు ఊరు ఊరంతా సాక్ష్యం ఉంది చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి భూమిలో నిలబెట్టి శిక్ష వేయించడం మా వృత్తి ధర్మం మర్యాదగా చేసినారం ఒప్పుకుంటావా లేదా నీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు రా మాట్లాడవేరా వండర్ఫుల్ గా ఉంది జైల్ రా బెట్లు బీకేసిన ఆర్మని పెట్టిలాగా ముచ్చటగా ఉందిరా నీ ముఖం పోలీసు వాళ్ళు తలుచుకుంటే సొన్నంలోకి ఎముకు కూడా లేకుండా చేసేయగలరని ఎప్పటికి నమ్మకం వచ్చిందయ్యా జైల్ రా అదేంట్రా ఆర్మని పెట్టి అటం మెడ ఉంచుకుని నిలబడిపోయావు మెడ నిలబట్టలేదా ముఖం చల్లట్లేదా మాట్లాడ వెడరా అలా చూస్తారేంట్రా అది మక్కిలు ఎల్లగొట్టండి కాల్ ఇస్తావా కాల్చో కాల్చో కాల్చరా నేనిప్పుడు మగ మహారాజులాగా బయటికి వెళ్ళిపోగలను కానీ అలా చేయటం లేదు ఎందుకో తెలుసా నేనే నేరం చేయలేదు గనుక నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను గనుక నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను
కాని నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి అయిపోయావు గనక బతికిపోయావు పో పోకల్చే ఇన్నాళ్ళు నువ్వెన్ని హింసలు పెట్టినా భరించాను కారణం నీ కాకీ బట్టల మీద ఉన్న గౌరవంతో కాని ఈ రోజు ఆ కాకీ బట్టల వెనుకున్న పశుత్వాన్ని అసహించుకుంటున్నాను ఇక నుంచి పశువుల డబ్బు కమ్ముడుపోక ఒక బాధ్యత గల ఆఫీసర్గా బతకడం నేర్చుకో రాబట్టి లాక్ చేసుకో చూసి భార్య గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి మీ అదృష్టోత్తరాలి మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డాం ఏ లాయర్ని కలిసినా ప్రయోజనం లేదంటున్నారు ఏ లాయర్ వాదన నన్ను రక్షించలేదు నేను చాలు నన్ను నేను కాపాడుకోవటానికి అది ఎలా సాధ్యం అండి నువ్వు నవ్వితే చాలు భర్తని పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు నువ్వు అందరి భార్యలాంటి దానివి కాకూడదు రాధా అప్పట్లో నేను నీలో దర్జా దర్పం గుండెనిబ్బరం చూశాను అవి ఇప్పుడు కావాలి నీకు చాలా అవసరం కూడాను అందుకే నవ్వమంటున్నాను దర్జా దర్పం గుండెని పరం చూశాను అవి ఇప్పుడు కావాలి అందుకే నవ్వమంటున్నాను
సాగితే పడుచు సరిగమ రాగది చిలిపి చిమ చిమ బాగున్నారా సార్? నాకేం బాబు, బాగున్నాను. కానీ నీలాంటి వాణ్ణి ఇలా చూడడానికి నాకెంతో బాధగా ఉంది. మా అబ్బాయి పెళ్లి, నీకు శుభలేఖిద్దామని వచ్చాను. చాలా సంతోషం. మీలాంటి వారికి నా మీద ఇంకా సదాభిప్రాయం మిగులుండటం నిజంగా నా అదృష్టం. అలా అనకు బాబు. బంగారాన్ని మెరుగు పెట్టడానికి దానికి లేని మురికి నంటిస్తాను. ఆ మురికి కడగ్గాని బంగారం ఎలా మెరుస్తుందో నీకు తెలియంది కాదు. నువ్వు అలాంటి బంగారాన్ని వినయ్యా. వస్తాను. మంచిది. నీ వల్ల డ్రిల్ గుల్లైపోతా ఉంది. మార్కెట్ కింద పడాల బాగా తింటావాడు చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది, టేక్ కేర్. ఏ, ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్టా ఉందిరా కచేరీలో? మనం బాగా ఆర్మని వాయించట్లేదా? ఎంతకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి ఆయన ఏమైనా జట్కా పడి గుర్రం అనుకుంటారా? గడ్డి బాబు వేద. అందుకే నేను అందరూ తప్పుడు కదా అప్పలరాదు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా? నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు నారే వారి అమ్మాయిని. ఓ, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు? అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే, మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్, టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. ఐ అప్పలరాజు, గోపి మామ. హార్స్ రైడింగ్. సో గాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గో అవే ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. రామా అంటే భూత్ మాటలైన పడుతున్నాయండి మీ పోలీసులకి. మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ సారీ సారీ. ఇట్స్ ఆల్ రైట్, గెట్ అవుట్. నమస్కారం మాస్టర్. అన్నమండి. నమస్కారం. రండి. ఒక మంచి శుభవార్త చెబుదాను వచ్చాను. ఏమిటది? మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాన్ని కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు. ఇదంతా తమ చేతి. ఇప్పుడు మీరు మా వాడిని చూస్తే ఎంత ఆనందపడతారో. విన్నా సంతోషంగానే ఉంది పాపారెడ్డి గారు. నా ఈ బ్రతుకు గొడవ ఏదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను. రండి బ్రదర్స్. మా గోపి అబ్బాయి కూడా మీ పోలీసు ఉద్యోగం వచ్చేసిందిగా. ఈ నుంచి మనం బంధువులం, స్నేహితులం. ఏంటి కాపీ తాగుతారా? మీకు మర్యాదగా చెప్తున్నాం, నిరాహార దీక్ష విరమించుకోండి. కలెక్టర్ గారు వచ్చే టైం అయింది. ఆయన దృష్టిలో ఇది పడితే మంచిది కాదు. లేవండి. నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలనే ఈ నిరాహార దీక్ష. మాస్టర్ చాలా మంచి ఆయన. ఇప్పుడు మా అబ్బాయి కూడా మీ డిపార్ట్మెంట్ చేరారు. మా వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా? అవును సార్, వీడే. సరే, మీరు వెళ్ళొచ్చు. మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? చేయకూడదు తప్పు నేనేం చేయలేదు బాబు. మీ వాళ్ళు అన్యాయంగా. మాస్టారు, క్ష
క్షమించండి సార్ బాబు గోపి వద్దులైనా ఆవేశపడకు నా మాట విను ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గచ్చంతం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా లేక లా అండ్ ఆర్డర్ వ్యతిరేకించడమా క్రమశిక్షణ తప్పిన వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్ మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ని చావచిత కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి అది మీకు చేత కాదు ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు ఇలాంటి వాళ్ళని చావచిత కొడతారు ఏ సార్ నేను ఏమైనా తప్పు మాట్లాడానా అలా గద్దిస్తున్నారు క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే అసలు క్రమశిక్షణ పదానికి మీనింగ్ స్పెల్లింగ్ నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు అప్పుడు మనమంతా అది అన్యాయం అక్రమం ఆర్చాం చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిమి తరిమి కొట్టాం కానీ మనకి స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా అది నాకు చేత కాదు సార్ అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను క్షమించను మాస్టర్ గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్ట అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయ గుండాలకి తేడా ఏముంటుంది అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను వస్తాను మాస్టర్ ఉంటానండి చాలా మంచి పని చేశావురా బాబు ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డని సంతోషించాడు కానీ ఈ రోజు నుంచి గోపిగాడికి నేను తండ్రిని గర్వపడతానురా నీలా నిజాయితీపరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే పెదలకి మేలు జరుగుతుందని ఆశపడ్డాం అదంతా పెమ్మని తేలిపోయింది వాళ్ళు నిన్ను మార్చక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి ఇత్తడి చేసేశావు అబ్బాయి గోపి జిందాబాద్ అబ్బాయి గోపి జిందాబాద్ సార్ ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆ గోపి మీద ఏ యాక్షన్ తీసుకోకుండా సెలవు పెట్టి వెళుతున్నారంటే రియల్లీ యువర్ ఎ గ్రేట్ స్టార్ ఒక విధంగా మన డిపార్ట్మెంట్ ఇదే తప్పని నా అభిప్రాయం అనగనగనగనగా ఏడు ఏడు సముద్రాల కవతల ఒక ఊళ్ళో ఒక అమెరికా ఆ ఊరికి రేగన్ గారని ప్రెసిడెంట్ గారు అన్నారు ఏది మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటై లాగా ఏంటబ్బా అన్నావు లేదా చెప్పు ఈ రేగన్ గారు చాలా గొప్ప మడిసి మరి అంత గొప్ప మడిసి మనం కూర్చోమంటే కూర్చోలేడు నుంచోమంటే నుంచోలేడు పోనీ ఒక గ్లాస్ మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేదు ఎందువలన చేత ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలాజు అంటుంటారు అబ్బయ్యా నీకు సమాధానం తెలిస్తే చెప్పు లేక లేదు అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాదు అనద్దు సమాధానం చెప్పు శ్యాలంజి బికాజ్ హీ డజంట్ నో తెలుగు అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అతనికి అర్థం కాదు ఎట్ట కనిపెట్టేశావు అబ్బాయా రేగను మనకి మంచి ఫ్రెండ్ లే ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు అయితే అన్నోళ్ళ ప్రెసిడెంట్లు నీ దగ్గర సిల్లర ఎట్టుకెడుతుంటారన్నమాట సరే పోనీ
అగ్గిపెట్టి కారు అందులో ఆడకూతురు ఓళ్ళేం యు కంట్రీ బ్రూట్ హార్న్ మోగుతుంటే వినపడలేదు కార్కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు చూడు సిరతపులి నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో పది రోజులు ఆక్కున్నా నువ్వు వాంతులు చేసుకుంటావు బుద్ధి లేకుండా మాట్లాడుకో నా కార్ కంటే నీ బోడి గొర్రపండి గొప్పదా ముందడది అబ్బయ్యా ఇంకా లాభం లేదు నువ్వు సూపు చూడాల్సిందే ఇత్తడి ఇత్తడైపోవాలి ఇదిగో చూడు పాప నీకు విషయం తెలుసో తెలియదో రెండు కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు రెండు పువ్వులు ఒకే చెవిలో పెట్టొచ్చు రెండు హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఎరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ ఖచ్చితంగా ఈ పిల్ల పట్టణం చదువులతో పాడైపోయింది అబ్బాయ లేదంటే వీళ్ళ బాబుకి నడమంత్రం సిరి ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చుండాలి ఇది కరెక్ట్ అబ్బాయ చూసావా అయిపోయింది ఇత్తడే 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 హార్మణి పాపారెడ్డి కొడుకమ్మ ఇతను హార్మణి చాలా బాగా వాయిస్తాడు అరుపులేంటి అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా రేపటి నుంచి నేను అర్జెంట్గా హార్మోనీ నేర్చుకోవాలి ఇదేం గొడవమ్మా చక్కగా సీతారో ఏనో వైలినో ఇంకేవో కొత్త కొత్త వాయిద్యాలు వస్తున్నాయి అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సురభి కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోనీ నేర్చుకుంటానంట బేటి అదంతా కుదరదు రేపటి నుంచే నేను హార్మోనీ నేర్చుకుని తీరాలి అంతే పోనీలేరా బాబు పిల్ల ముచ్చట పడుతుందిగా నేర్పించు అట్టగలేవే అమ్మా అమ్మాయి రాదా ఈ చుట్టుపక్కల ఓళ్ళల్లో హార్మోనీ వాయించడం వచ్చిన వాళ్ళందరినీ నీ ముందు వరుసలో నుంచోబెట్టేస్తాను నీకు నచ్చినోడి దగ్గర నేర్చుకో అక్కర్లేదు ఈ ఊళ్ళోనే ఉన్నాడు ఎవడాడు పేరు గోపి పాపారాయుడు అనేవాడి కొడుకట హార్మోనీ మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేశావు అబ్బాయా అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా మన అబ్బాయి ఆ మూడు జిల్లాల మీద పేరు కొట్టేశాడు పాపారాయుడు గారండి మా అబ్బాయి గారి చేత సూర్యచంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోనీ నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి అంచేది మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి ఏమిటి అంత అర్జెంట్ గానా అంత అర్జెంట్ అండి బాబోయ్ నేను వచ్చేస్తాను నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో ఏంటి వెళ్తావా ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా నాన్న నాన్న అతను వస్తున్నాడు ఓ నువ్వా రావయ్యా రా ఇదేనా రావటం తమరు చేయి మాసిపోతున్నేమో ఏంటి ఈ ఊళ్ళో అందరికీ నువ్వు ఆర్మలు నేర్పే గురువు అంట అదేదో హాబీగా నేర్చుకున్నానండి అది ఈ వేళ ఉపయోగపడుతుంది మనం అలా కూర్చుని మాట్లాడుతున్నావా కూర్చోకుండా మాట్లాడలేవా దాందే ఉందండి కావాలంటే నడుస్తూ మాట్లాడగలను పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను హలో గుడ్ మార్నింగ్ అసలు మీరేమిటి మీ వంశం ఏమిటి ఎలాంటి వంశం మీది మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు ఇకపోతే మీ నాన్నగారి గురించి నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి తీసుకో అమ్మాయా మొత్తానికి నువ్వు చాలా తెలివైన మీరు ఇలాంటి విషయాలు మరి చక్కగా కనిపెడతారండి ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి ఆయన నాకు మనుషుల్ని వాయించడం హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు దాందే ఉందండి రేపు శుక్రవారం పైగా ఏకాదశి చాలా మంచి రోజు రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం సరే పొద్దునే సజ్జనం తినేసి హార్మోనీ పెట్టి భుజానేసుకుని వచ్చాయి మా అమ్మాయి హార్మోనీ నేర్చుకుంటా అబ్బాబ్బా అక్కడే వచ్చినాడు చిక్కంతా అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేశామా మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి ఆ చద్దను మీద నేనే తెప్పించి హార్మోనీ నేర్పించడం మొదలు పెడతాను ఉంటాను ఏంటి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోనీ నేర్చుకోవాలా ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా ఏమిటన్నా నీ కంగారు అతను అన్న దాంట్లో తప్పే ఉంది మరిలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే
అది వాళ్ళకి ఎంత గొప్ప అందులోనే మన కార్ వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప అందుకని పాపం అందుకే పాపం అట్టగా పాపం పాపం సరేనయ్యా మా అమ్మాయి తనకి హార్మోని నేర్పే అవకాశం నీకు ఇస్తుందే జాగ్రత్తగా నేర్పే ఎట్ట ఉంది పాలకొవ తిన్నంత ఆనందంగా ఉండండి వస్తాను ముల్కరు చెప్పండి అబ్బా जनमंत ओहो वीधि मोहा कूडाचुटार दाने बंट मोदी वीधि वार जन ओसोस ना बंट चुटा कदा रेडो सारी वेकोचा याबे मंदिर मूडो सारी वेकोचा एवर रे गुर्र मिगल नी कंगति अंत बाबू నువ్వింక వాయించడం మొదలెట్టబయ్యా అవును మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు కనీసం కుర్చీ వేయాలనే మానర్స్ కూడా తెలియదా మానర్సా అరేరేరే అడగ మీద మర్చిపోయానండి ఒరే మామ లోపలికి వెళ్లి అమ్మాయి గారికి మానర్స్ తెచ్చివే అర్జెంటుగా మానర్స్ లడి అలా పక్కన వెయ్యి రండి దయచేయండి దయచేయండి ఆసనం కండి सारी मैडम इधी कॉलो फ्रेंच कॉलोना कुर्ची पाप विरिपोई पोते अर्थ कुर्ची का तमना पेदल कुर्ची कुर्ची विरकुटना अभी मगे गौरव का उंटे कदरा चाल गौरव पाप दबल तेमोस चूडी एटम्मा నువ్వు నా ఎండ్ చూస్తావా నా బీనింగే చూడలేదు ఎండ్ నువ్వేం చూస్తా షట్ అప్ అయ్ బాబూ నా కాడే దొడుకొన పొదని కాస్త అటవదమ్మయ్యా పిన్ని సులై అమ్మయ్యా అరే మా పెద్ద దెబ్బ కొట్టింది అబ్బాయ్ ఎంత పొగర మొద్ద చూసావా అబ్బాయ్ ఏంటి బాలకం ఏంటి ఆ బురద ఏంటి जिनके 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 जि
హార్మోని అంటే నీకంత అలుసా, ఎట్టా వాయించాలో నీకు తెలుసా. ఆ చేతో గాలి తిప్పి ఆడించాలి, ఈ చేతో మెట్లు నొక్కి పాడించాలి. కాళాల చప్పుడుకే చెవులు మూసుకుంటే జూలు కుదరదమ్మడు. ఆ పక్క ఈ పక్క దరువుంటేనే ఆటకి అందవమ్మడు. నీకు సంగీతం నేర్పించనా, టీవీ ప్రోగ్రాములు తెలుసన్నా. ఓ అరగుండమ్మ, బండి దిగి రావమ్మ, గుచ్చమ్మ ఒకరు తగ్గించవమ్మమ్మమ్మమ్మమ్మ. సరసానికైనా సంసారానికైనా కోచింగు ఉండాలే చింతామణి. ప్యాంటు షర్టు మిడిసి పాటు తగ్గించుకో, చీర కట్టి ఆడపిల్లవని పెంచుకో. పాఠాల కోసం వచ్చి నీకు చూపిస్తే సాగదమ్మడు. వీరెక్కి తెగబడితే వీరపాదు పక్క దిష్టి పెడతవమ్మడు. ఎక్క నడవాలో నేర్పించన్నా, డాన్స్ ప్రోగ్రాము నేర్పించన్నా. తరిగిన తదిగినతో మర్ర గుండమ్మ, బండి దిగి రావమ్మ, గుచ్చమ్మ ఒకరు తగ్గించవమ్మ. ఒక రూపాయి గోంగూర రేటు ఏమిటి? రూపాయికి ఒక్కటేనా? ఒకటి కాకపోతే రెండు వస్తాయా? కూర గోంగూర్ బచ్చల కూర కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిల్ పచ్చి రాయిల్ బొమ్మడాయిల పీతలు పిత్త పెరిగిలు గంపెట్టు. గంప, నా పేరు సుబ్బులు, మా ఇంటి పేరు మంచం కోళ్ళు. సీనికలు వస్తున్నాయి, కూతంత సయ్యండి. అది సరే, పక్కీదులో కాయగూరలను కేకెత్తు, ఈ తిరిగేసరికి నీ స్కూల్ అమ్ముతున్నావు, రెండు కలిపి అమ్ముతాం పాపం కదా. పాపం ఏంటి పాపం? ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కుంటారు. పైన వెజిటేరియన్, కింద నాన్ వెజిటేరియన్. మాటర్స్కి మీకు రొయ్యలు గోంగూర వండుకోవాలనుకోండి, దానికోకాడికి దీనికోకాడికి పరిగెడతారేటి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నా కాడే ఉన్నాయి, మంది అసలే సూపర్ బజారు. సరే గానీ ఓ పాల గోంగూర ఇట్టు. పావులాకింత ఇచ్చేవేంటి? ఇలాగైతే నీ వ్యాపారం దెబ్బైపోద్ది. ఏం దెబ్బైపోదు, అయినా అందరి కల ఎడతానే ఏటి. కొందరు సూత్తి ఎట్ట బుద్ధి అవుద్ది, కొందరు సూత్తి మొత్త బుద్ధి అవుద్ది. తమన్ని తమ మొక్కారు విందండి, తమ ఎట్రాసిన పవర్ సూత్తా ఉంటే ఎట్ట బుద్ధి అయింది. నాకు తల ఒకడుగుతాను, ఈ మీసకట్టు మీకు పుట్టుకతో వచ్చిందా? అవును. ఇంట్లో ఆడంగులు ఎవరూ లేరా? మగంగులు మీరు కొంటున్నారు? ఓహో, వైఫ్స్ గట్రా లేరనుకుంటా? అలాంటి గొడవలేం పెట్టుకోలేదు నేను. అలాగండి, నాకు హస్బెండ్స్ గట్రా ఎవరూ లేరు. తాళి కట్టినడు, దివిసీమలో తుఫాన్ వచ్చినప్పుడు యాటకని వెళ్ళి సముద్రంలో కొట్టుకుపోయాడు. మళ్ళీ తుఫాన్ ఎప్పుడు వస్తుందా, ఆడెప్పుడు కొట్టుకొస్తాడా అని చూస్తున్నా. ఈ ఏడాది కానీ తుఫాన్ రాదనుకోండి, మీలాంటి మహారాజు అండర్లో ఉండిపోతాను. తాటుకూర గోంగూర బచ్చలకూర కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిల్ పచ్చి రాయిల్ బొమ్మడాయిల పీతలు పిత్త పెరిగిలు. నా పేరు ఆముదాల అసిరయ్య, నేను ఈ ఊరికి దంగీరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను,
కేడీలకు వేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాడిని. ఎముళ్ళాటోళ్ళకు ముగుళ్ళాటోళ్ళని ఊకల శిక్కులు తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ను అంత ఎదువు నాయాలి. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లు. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? ఐ సార్, నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేజీ నాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోత అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండే రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోనీ వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడల పెడ వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగడ సంగతి త్వరలో చూసుకుంటాను. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో చూడగానే సుర్రు సుర్రు మనిపించే అందకట్టే ఎవులు? పుట్టి పెరిగి పెద్దవాడవుతున్నాడన్నమాట ఆరడుగుల ఆ జానుబావుడు. అయితే ఇంటనే ఇల్లు లుక్కేస్తాను, లుక్కైపోతుంది. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవతార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వట్టే నేడు సార్. చాలా సంతోషం అయ్యా. నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. బ్లడీ రోగ్, బ్లడీ స్కౌండ్రెల్! ఎంత పొగరు వాడికి! ఎవర్నమ్మా అడు తిట్టుకుంటూ వస్తున్నావు?
వాడి ఆ గోపిగాడు. నమస్కారం మేడమ్ గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారై ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఎస్ఐ అసరియ్య, మీ పాదలో సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. మా ఎస్పీ దొర గారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారు బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ. నేను తిత్తగా ఐఆమ్ ఇయర్ వైపీర్. ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్. అంతే, అదేదో వెంటనే చేసేయ్. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే నలుగురు రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీంచేస్తా. దానికి రౌడీలు ఎందుకు? ఆరడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసు వాణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి, ఒక్క లుక్కేశానంటే లుక్ అయిపోతాడు ఆ డుక్కనాయ. నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవపడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు. ఇప్పుడే హార్మోనీ రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట. హార్మోనియం పెట్టి లక్కేశాను, లక్ అయిపోతా. మా నాన్న ఎప్పుడు నాకు రెండే రెండు వాయించడం తెలుసు అంటాడు. ఒకటి రెండు. అవును,
గారు నువ్వు వాయించవలసిన హార్మోని అని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు ఇదిగో ఎదురులేని మనిషి తిరుగులేని మరగాడిని వాల్ పోస్టర్ లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగములు పలికించరా వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు నీ ఎముకలు మొత్తం చిట్టు చిట్టుగా విరక్కొట్టుకొచ్చావా నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు సూర్యచంద్రరావు గారు అమ్మాయ అవును మీరందరూ పెద్దవారు నన్ను క్షమించండి నాకు తెలుసు మీరు నన్ను క్షమించరు క్షమించలేరు పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో అజ్ఞానంతో పొగరుబోతనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను అప్పలరాజు గారు మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా నేను క్షమించేస్తానమ్మా కానీ మా పాపరాయుడు బా నేను దుర్మార్గురాలి కళా తపస్వి లాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాలి దయచేసి దయచేసి నన్ను క్షమించండి అమ్మాయి మొగం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఆడపిల్ల నటింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని నేనంటానరా కానీ వాడు క్షమించొద్దు ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే మీరు అలా అంటే కాదు మీరు క్షమించాలి మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి ప్లీజ్ అలాగే అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పరా మన ప్రయత్నం నేను చేద్దాం వెళ్ళమని చెప్పు ధైర్యంగా వెళ్ళరా అమ్మా చాలా థ్యాంక్స్ అండి నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెల్లాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా బుద్ధి లేకపోతే సరే మర్యాద తీసుకు మాకు ఎంత కొంత పొరద్రావా ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయ అవునరా అబ్బాయ కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం పాప అమ్మాయి నిజంగానే పిశ్చేత్తా పడుతుంది నా పిన్నీసుల సాక్షిగా నేను నమ్మాను అబ్బాయ రే వేప చెట్టుకు మామిడికాయలు కాయవు మామిడి చెట్టుకు తాటికాయలు కాయవు అనేది ఎంత నిజమో డబ్బుతో అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం అది కాదు దయచేసి విషయం ఇంకెవరైనా చెప్పకండి దొరకున్నా ఇటువంటి సేవ దొరకున్నా ఇటువంటి సేవ నీ పద రాజీవములు నీ పద రాజీవములు బయటకు రాలేదు నాకు చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అవును ఎలా ఇస్తారన్నా నాన్న ఇస్తారన్నా అమ్మో ఎవరో వచ్చేస్తున్నారు బాబు నిలబడి కుట్టరేటి కట్టుకోలేదు నన్ను అడగడం దోసండి ఇలా మన చూశారంటే మన గుట్టంతా బయటపడిపోదు అయితే తప్పుంటాను ఏంటి ఎదురుగ్గానే ఉండి ఎన్నిసార్లు పిలిచిన పలకమేంటి చెవుల్లో శేషం పోసుకున్నావా గోంగూర ఎండ్రోయిలు పిత్త పరిగిలునా అందులో శనివారం పూట శనివారం కాకపోతే ఆదివారం ఉంటారు మీకండి ఏంటి ఓదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా ఏంటి గంప ఎగురుతుందండి నా కళ్ళతో చూసుకొని గంప కింద కోడుద్దా అది గుడ్డు పెడుతుంది గంపనే ఎత్తుకుపోతుందా కింద ఎండ్రోయిలు పైన తోటకూర ఇంకేముంది సూపర్ బజారే తోటకూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరివేపాకు
కూడా నన్ను కోళ్ళగంప కింద దాసేశారు. ఇప్పుడు చూడండి మన గుట్టంతా. నా మాట నాట కళ్ళు పోతాయి. నేను నిన్ను దైటం ఏంటి? అదంతా నేను చూసుకుంటాం గానీ నువ్వు బయటికి వెళ్ళి పెత్త పరిగిలు అమ్ముకో సూపర్ బజార్. వెళ్ళు. లేపోతాడా? అమ్మ పాపరాయుడు బా. నువ్వు విన్నాళ్ళు సర్దార్ పాపరాయుడు అనుకున్నాం గానీ సరసాల పాపరాయుడు అని ఇప్పుడే తెలిసింది. నాకేం తెలియదురా? ఏంటి గుడ్డి ఎట్టేసినా నాకేం తెలియదని అంటావా? ఉండి సంగతి గోపి గుమ్మడికాయంత రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటే 5 రూపాయలు ఇస్తావా? ఇంకో 5 రూపాయలు తీసుకో. ఈ విషయం గోపికి మాత్రం చెప్పదురా. గోపికి మాత్రం చెప్పదు. బాబు గోపి బాబు, నేనెవర్నో తెలుసా? తెలుసమ్మా, సూర్యచంద్ర గారి తల్లి గారు. అవును బాబు, నువ్వు నా మనవరాలు తగాదా పడుతున్నారని తెలిసింది. జరిగిన దానికి అది బాధపడుతోంది. నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు? చూడండమ్మా, నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణి కాను. అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుని కాను. పెద్దలు మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిడిని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది. మీ మనవరాలతో చెప్పండి, ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని. ఈ వాతావరణం చూస్తుంటే త్రికరణ శుద్ధిగా మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది. అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించు. చాలా సంతోషం. ఇక మొదలు పెడదాం. నాది చిన్న కోరిక కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటను వరుస కట్టి పాడి వినిపించండి. ఎవడైనా చూస్తున్నారో, బాగలేదా? చాలా బాగుంది. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. Thank you.
కోసం గొడదుకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు పాత్రము ఆరాటము చిందేయామో కొడుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా హరి గోవా గోరింకతో ఆడుదిలే బొమ్మలాట సూపర్ బజార్ మన గుమ్మ ముందు కూర్చుని కక్కుంటుంది అదేమిట్రా ఎక్కడ చూడలేనట్టు మన ఇంటి ముందు కక్కుతుంది బాగుంది బాను చెప్పటం మన కక్కు ఇంకో చోట కక్కితే అప్పారావు గారింటో అన్నం తిని శలపదరావు గారింటో చేయి గడుకున్నట్టు ఉంటది మన కక్కు మన ఇంటి ముందే కక్కాలి ఏమిట్రా ఆ కక్కు ఏమిటో ఆ గొడవ ఏమిటో నాకే అర్థం కావట్లేదు బా ఆ కక్కు ఈ కక్కు మూడో నెలంట 50 రూపాయలు ఈ మంత్రసాందరి తీసుకెడతా 50 రూపాయలా నేను దశరే ఉన్నాం ఆ కక్కుకి నాకు ఏ సంబంధం లేదు కక్కుల దాకా తీసుకొచ్చి నాకు సంబంధం లేదంటే ఎవడు నమ్ముతాడు 250 రూపాయలు ఏకంగా ఉయ్యాల మంచం పట్టుకొచ్చా లేనిపోయిన కక్కులని నానెత్తి మీద రుద్దుతారుట్రా ఏంటి లేనిపోయిన కక్కుల పాపం పేగులు కూడా కక్కేసేట్టుంది తోటకోర గోం అది కక్కితే నాకెందుకని ఇదిగో 50 రూపాయలు తీసుకుని మంత్రసాన్ని దగ్గర తగలేడు మనం ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కక్కు వచ్చిందంటే ఏ బడరుగు మీదో గుడి మెట్ల దగ్గర కక్కాల్సిందే కానీ నా ఇంటి ముందు వాళ్ళకి కక్కడానికి వీలేదని చెప్పండి ఇదిగో పుట్టబోయే కొడుక్కి ఎవరు పేరెట్టమంటావు రాధ లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడే కూర్చుందాం అలాగే అక్కర్లేదు నీకెందు కూర్చుంటాను నువ్వు కింద కూర్చుంటావా మరేం పర్వాలేదు ముందు మీరు కూర్చోండి నేను పైన కూర్చోటా నువ్వు కింద కూర్చోటం గురువుల ముందు శిష్యులు కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది మీరు కూర్చోండి చెప్తాను సరే ఇక మొదలు పెడదామా ఈ రోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు మరి ఇవాళ నా పుట్టినరోజు వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను మీరు రావాలి అలాగే అలాగే అంటే కాదు ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను
ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాణ్ణి ఓలమ్మో ఓల్ దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేనడుకోబోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నెల నీ పోలీసుడు నిన్నట్టి అసుతున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచడుగు. ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పు. వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వే. సమయానికి ఈయనొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నా కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? పెళ్ళీడు వచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు. బా, నువ్వు ఎన్నైనా చెప్పు, రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు పోయిరా, ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, అందులో దాని కట్టుబడి ఉండాలి. నానా, దయచేసి ఈ విషయంలో ఎవరు తాదూర్చద్దు. అది మనిషి కాదు, రాక్షసి, అందుకే కొట్టాను. ఎందుకు నువ్వు అనేదేమిట్రా? పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను. సరే, నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళి పంచాయతీ ముందు నిలబడతాను రా. ఈ కేమె ప్రజానీకానికి ఈ ఆవుదాల ఆశ్రయ దండాలు దండాలు. ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోయిన సంఘటన మొత్తం ప్రజానీకానికంతా తెలుసు. కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు. జరిగిన ఈ సెండాలపు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కునాయాల్ని ఏ కీలుకా కీలు ఏ జాయింట్ గా జాయింట్ తీసేయగలం. కానీ మీకేమాని కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని ఎవరు తగులు ఆళ్ళే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. కనుక వద్దు వద్దని అబ్బాయి ఎంత ముత్తుకుంటున్నాయనుకుంటా నువ్వే తీసుకొచ్చావు ఈ పంచాయతీకి. ఈ తతంగం సొత్తుంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది. నేను చూడలేని ఘోరాన్ని నువ్వే చూసుకో. ఇన్స్పెక్టర్ గారు, పియాతి పియమైన నా గ్రామ ప్రజలారా, ఇందులో ఇరుక్కుంది ఆడు కూతురు, ఈడి కూతురు కాదు, నా కూతురు, నా కన్న కూతురు.
ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ నాలుగు గోళ్ల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు గాను దీని తాలూకు తీర్పు ఈ గ్రామం నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజలే తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కోరుకుంటున్నాను. ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా, కానివ్వండి. నిజమేననుకో, తగు మా అమ్మాయికి సంబంధించింది కదా. మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది, మీరే తీర్పు చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు లాంటి. ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయాడు అంటే అది ఘోరమైన నేరం. దానికి నేనిచ్చే తీర్పు మా అమ్మాయి శాత వంద కరోనా దెబ్బలు తింటమో లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి దండ పెట్టి క్షమించు అని మూడు సార్లు పేదయ్య పట్టం. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యని తప్పుకు ప్రాణం పోయినా క్షమాపణ కోరను. ఆహా, చెయ్యిన తప్పుకి క్షమాపణ కోరుకోవడం నామోసి అని మాట, అయితే చేసిన తప్పుకి కరోనా దెబ్బలు తిను. రే కరోనా. నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మునగాడు ఈ చుట్టుపక్కల లేడు. అన్యాయంగా నన్ను నూరు కొరడా దెబ్బలు కొట్టి నలుగురిలోనూ అవమానించిన నీకు నూరేళ్లకు సరిపడే శిక్ష వేస్తాను. తప్పమ్మా, నీ పెళ్లి జరిగిపోయింది, జరగవలసిన వాడితోనే జరిగింది. నా మెళ్ళో ఈ తాళి ఉండడానికి వీలేదు, వీలేదు. ఆగు, తాళి తెగిన వాళ్ళని చూసి జాలి పడతాం, బలవంతంగా తాళి దంచుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఎవ్వరూ జాలి పడరు. నేను చెప్పేది శ్రద్ధగా విను, ఆ తర్వాత మెళ్ళో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో నీ ఇష్టం. నువ్వు నిలబడ్డ ఈ చోటు, ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ హోదా, వీటన్నిటికీ హక్కుదారు ఎవరో తెలుసా? నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడే అతను, ఆ గోపి. నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్న పుట్టుకతోనే ధనవంతుడు కాదు, సరికదా? కనీసం మధ్యతరగతి కుటుంబీకుడు కూడా కాదు ఒకప్పుడు వాడు. గవర్నమెంట్ వారిచే అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల 16 తారీఖు డ్రా కలుపుతారు పరంపూర్ లో. ఏ ఊరు వారైనా, ఏ పల్లె వారైనా, ఏ జిల్లా వారైనా, ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో గానీ, తమ పాపాయల పేరుతో గానీ, ఇష్టదైవం పేరుతో గానీ, కట్టుకున్న దాని పేరుతో గానీ, ఉంచుకున్న దాని పేరుతో గానీ ఒక్క రూపాయి పెట్టి ఒక్క టికెట్ పొందండి సార్. ఒక్క రూపాయికే 10 లక్షలు పొందండి సార్. త్వరగా తల్లి
నేను దొంటెందుకు వచ్చి నాకు టికెట్ అంటే కట్టావా తీరా పేపర్లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బావా మరి రచ్చలే అదే కంగారుగా ఉంది బావా టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకుని ఈ సలహా కోసం పరిగెత్తుకొచ్చాను బావా బావా భగవంతుడే పిచ్చోడు కదయ్యా ఎవరిని అక్కడికి చేర్చాలో అక్కడికి చేరుతాడు ఆ రాత్రి నా కూతురు బిడ్డను నిర్దాక్షిణ్యంగా విధికి వదిలేయాల్సి వచ్చింది ఆ లాటరీ టికెట్ మార్చుకుని మీ నాన్న లక్షాధికారి అయ్యాడు ఇదిగో బాబు ఇది ఉంచండి ఎందుకు బాబు మళ్ళీ నా చేతికి డబ్బన్న తర్వాత విడిపించి తీసుకెళ్తానమ్మ తాకట్ట అదేమిటి బాబు లేదమ్మా నా తృప్తి కోసం వస్తానమ్మా మంచిది బాబు रात्रि संपी मोसलीम कषाई मेड़ा पंचे अबाई मनमे अतनी बटी ना मनोड़ ब्रतिकुना संगति नर्वात इंकोक संगति मन इंट्लो पनिमनिषितो मी नान्न संबंधं पेट्टुकुन्नाडनी आविड़ ओक बिड्डनि कनी आस्पत्रिलो उंदनी नाकु तेलिसिंदी मी कुटुंबानिकि मी होदाकि नी तगुनि तेलुसम्मा कानी नी चेसिन तप्पुकु नाकन्न बिड्डनि अनाथं चेयकंडम्मा ई बिड्ड बाध्यत मी चेतिलो पेट्टि वेळ्ळिपोतुन्नानम्मा पनिमनिषि वदिलिपेट्टि वेळ्ळिन आडपिल्ल मरेवरो कादम्मा नुव्वे दैव निर्णय वल्ल नी बाव नी मेल्लो बलवंतंगा कट्टिन ई ताळिबोट्टु उंचुकुंटावो तेंचुकुंटावो नुव्वे निर्णयिंचु नी नान्न अर्जेंट गा नीकु पेळ्ळि चेयालनि एर्पाट्लु चेस्तुन्नाडु వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి చెప్పాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏది సరిగ్గా ఉండదమ్మా ఆలోచించుకో అప్పన్న పెన్నమ్మన్న ముగ్గేర తమ్మన్న ముగ్గేర తమ్మ లోపల నావల పంత కోరి పెట్టి నానోయి బావా గుత్తి వంక వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం సూడు ఎవరు వచ్చారా అమ్మా నువ్వా లేమ్ మావిగారు ప్రకరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి అలాగే చాలా సంతోషం తాళి తెంచద్దు అని పెద్దావిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా మావిగారు ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది ఒక్క నిమిషం ఉండమ్మా మా బా సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన అన్నపోసా
చూడమ్మా గోపికి పెళ్ళైన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనేట్టు పెట్టాం చీర మాత్రం పట్టు చీరడమ్మా నగలు మాత్రం శిలకలపూడి బంగారానివి మా కెపాసిటీ అంతేనమ్మా నాకు ఎదురు వెళ్ళి చీర మార్చుకో పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట పిల్లనే ఏమంటాడో నాకు తెలియదు కానీ మన్ని మాత్రం అంటాడు అంటాడంటావా గ్యారంటీ ఏమంటంతలా బిగుసిపోయారు ఈ బట్టలు ఎవరై అసలేం జరిగింది ఏ తమరాజు మాట్లాడరే చెప్పా ఆండ బాసేందురా ఇల్లు వండట్లకల్ చూడు నీకే తెలుస్తుంది నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరురా నువ్వు ఆ రోజు తాళి కట్టారు ఇవాళ తలంబ్రాలు పోశారు నాకెంత ఆనందంగా ఉందో తెలుసండి ఆగు అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు ఎప్పుడు మీరు నా మెళ్ళ తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు మన ఇల్లు తెలివిగా మాట్లాడు నీ మెళ్ళో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు నీ పొగరనిచ్చేందుకు నీ మెళ్ళో తాళి కట్టింది నిన్ను నా భార్యగా చేసుకునేందుకు కాదు జీవితాంతం నువ్వు ఎవరికీ భార్య కాకూడదని ఎవరికీ భార్య కాకూడదని మీరా పని చేస్తే నేను మీ భార్యగా ఉండాలనే కదా ఏమండి జరిగింది ఏదో జరిగిపోయింది అదంతా మర్చిపోదామండి మర్చిపోదాం ఏమిటి మర్చిపోయేది నా హార్మోని బద్దలుగొట్టిన విషయం మర్చిపోతాను నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను నువ్వు నన్ను కొట్టిన కోలా దెబ్బలు మర్చిపోతాను కానీ పది మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మత్తను మాత్రం మర్చిపోను మర్చిపోలేను ఆ మత్తను చెరుపుకోలేను కూడా చూసారా మావయ్య గారు భార్యతో మాట్లాడే మాట్లాడే నువ్వు నీ నక్క వెలియాలు ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా మెడబెట్టి గెంటేమంటావా అగు ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్య భర్తలే ఆ అమ్మాయి నీ పట్ల చేసిన తప్పులన్నిటికీ జీవితానికి సరిపడే శిక్ష వేసి పాప అమ్మాయి పిశ్చాత్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం ఎట్టుంటుందో తెలుసా అయిపోతేనే గానీ ఖైదీని జైల్లో ఉంచి తట్టకుంటదో అట్టకుంటది అబ్బాయ నువ్వు లోపలికి వెళ్ళమ్మ అలాగే మావయ్య అగో నాన్న నా కోపం హద్దు దాటి ముందు అమెరికా చెల్లిపోమని చెప్పండి ఆ అమ్మాయి నా కోడలు ఈ ఇంటి గోడలు బయటకి ఎంటేసే సాంప్రదాయం రా మంది కాదు కాకపోయినా ఈ అహంభావం ఇంట్లో బయటకి ఎంటే అవసరం నాకు ఉంది నేనే గెంటేస్తాను అమ్మాయి వాడు అలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మ ఆయన మాట ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావయ్య గారు ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను ఆ మొగుడికి తగ్గ పెళ్ళానమే తల్లి నువ్వు అబ్బాయా దిగు బాబు ఇదే మన బంగళా చూడు నువ్వు తాత బిర్లాలు పుట్టిన ముగ్గురుతలో పుట్టి ఉంటావయ్యా అందుకే ఈ సూర్యచంద్రరావుకి అల్లుడు అవుతున్నావు రా బాబు రా కూర్చో నీ వెళ్ళి అమ్మాయిని పిలుచుకొస్తా అలాగేనండి సార్ సార్ అమ్మాయి గారా అమ్మాయి వర్షంలో నిలువునా తచ్చిపోతుందిరా ఇరుగు పొరుగు వాళ్ళు చూశారంటే మన మొహం ఉమ్మేస్తారా లోపలికి రమ్మంగా మరేం పర్వాలేదు ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగులుంటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి బాగా తడవని నీకెవన మర్చిపోయిందా ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి మన ఇంటికి వెళ్దాం పదా నేను రాను నేను ఇంటి ఇల్లాలిని ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు నిలబడ్డాను
అమ్మో దీనికి ఏదో పిచ్చి పట్టింది ఎస్ఐ మనం వచ్చిన పని కానీ ఐ ఆమ్ హియర్ నో ఫియర్ రైట్ ఎవరు లోపల అవును దాని అశ్రయ కాలింగ్ కమ్ అవుట్ యు ఆర్ అండర్ అరెస్ట్ కారణం చెప్పగలరా సార్ ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాళి కట్టావంట నానా హింసలో పెడుతున్నావంట దీని అబ్బ అంటే వన్ ఫోటో రిపోర్ట్ ఇచ్చాడు దర్శనం అంతే ఎక్కువగా మాట్లాడకు కానిస్టేబుల్స్ తగిలించండి వాడి చేతికి సైకిల్ ఏ కారణం లేకుండా సంకెళ్ళు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు సంకెళ్ళు ఎవరేస్తారో ముందుకు రండి రండి ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ మే ఐ నో అండ్ వాట్ చార్జెస్ ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్ సూడు సురు సురు మేడం నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడన పింగ్లీష్ లో మాట్లాడన ఏ లాంగ్వేజ్ లో మాట్లాడన నాకు అండర్స్టాండింగ్ అయిపోనదే ఫార్చునేట్ గా అన్ఫార్చునేట్ గా హి బికేమ్ యువర్ హస్బెండ్ డిడ్ మై హస్బెండ్ గివ్ ఎనీ కంప్లైంట్ ఆన్ మీ ఆర్ డిడ్ ఐ నో దిస్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాటర్ సమ్ థర్డ్ పర్సన్ హడ్ గివెన్ కంప్లైంట్ నీ ఎంబ నీ ఎబ్బరు పట్టుకుని వన్ పదం పట్టుకుని థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ అంటే టూ ఐస్ రెండు కళ్ళు పోతాయి సారీ ఇన్స్పెక్టర్ ఐ హావ్ నో ఫాదర్ నో మదర్ ఆర్ ఎనీబడి ఐ హావ్ ఓన్లీ వన్ పర్సన్ దట్ ఇస్ మై హస్బెండ్ అండర్స్టాండ్ ఐ సీ అయితే ఆ సంగతి మీ అబ్బకి సార్ నువ్వునా రాదా నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా అవును నాకు తల్లి లేదు తండ్రి లేడు నాకున్నది ఒక్కరే అది నా భర్త రాదా రాజా రాకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క అబ్బాయి ఆ ఇంటిని కాదని వచ్చేసింది నీ ముందే తండ్రిని కూడా కాదంది సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకురా అమ్మాయిని అలా వర్షంలో నిలబెడతాం ఇదేమన్నా బాగుంది లోపలికి రమ్మను రామ్మ మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు బ్రతికారు చాలా చూస్తారు సిగ్గేస్తుంది బాబు కళ్ళు మూసుకోండి అయినా నేనే మీ దాన్ని అయినప్పుడు నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గేందుకు అది హై బాబు అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నానంతే ఆడోళ్ళు కట్టుకునే చీరలు చూపించు అయ్యో చీరలు ఆడోళ్ళు కాకపోతే మగాళ్ళు కట్టుకుంటారా ఏంటి మంచి లంగా గుడలు కూడా చూపించండి ఎందుకు నీ కొట్టాను అనుకుంటున్నావు ఏంటి మా కోడలు పిల్ల కొట్టున్నాను మన కోడలు పిల్ల కూడా సన్నపిల్లగా సెలక్షన్ కోసం తీసుకొచ్చారు ఈ బాయ్ కి ప్యాంటు షర్టు తీయాలి మంచి బట్టలు చూపించండి అదే మంచి చీరలు సెలెక్ట్ చేయి అమ్మ పాపరాయుడు బా ఏంటి సూపర్ బజార్ తో పబ్లిక్ గా సీరలు కొంటానికి వచ్చావా దీనికద్రా పాపం కోడల పిల్ల ఇంటి కానించి మన ఇంటికి కట్టుబడితో వచ్చింది కదా అందుకని నాలుగైదు చీరలు కొనాలి కదా అత్తగా అన్నయ్య గారు ఈ షట్టింగ్ మా బావకి ఎలాగుంటుంది ఏమిటి నేను నీకు అన్నయ్య గారును వాడి బావగారుడా అవును ఇదెప్పటి నుంచి ఒరేయ్ తప్పుడు కథలు అప్పలరాజు ఇన్నాళ్ళు నువ్వు తప్పుడు కథలు చెప్తావు అనుకున్నాను ఇప్పుడు తప్పుడు వేషాలు కూడా వేస్తున్నావు అన్నమాట అబ్బే నేనేం చేయలేదు ఊరికే వరస కల్పింది నువ్వు నా మీద గోపికాడుతో చెప్తానవే ఇప్పుడు నీ మీద గోపికాడుతో చెప్తా బాబు బాబు చెప్పద్దు నేను నీ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ నీకు ఇచ్చాడు ఇక్కడ లేవు గుర్రబండిలో ఉన్నాయి అన్నమాట
చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో చలిగాలి కొట్టిందమ్మ ఇందిట్లో ఎందిట్లో ఎందిట్లో ఏమవుతాదో అందిట్లో ఏమవుతాదో సందిట్లో వచ్చేదాక నేనెట్లా చెప్పేదమ్మో ఏముద్దు ఏమోలున్నా కొద్దో గొప్ప పారేయాలమ్మో చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా ఆ బావని అంటే ఆ గోపిగాడి బావుని ఈ మొసలికే వేసానయ్యా అట్టగే ఆ గోపిగాడిని కూడా ఈ మొసలికి వేసి పారేశానంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది నీ బావను బతుకుండగానే మొసలికి వేసేసావా లేక సంపేసినాకేసేసావా సంపేసినాకే ఇదిగో పార్ట్నర్ నీ కోరిక ఏదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాలి ఆ ఆర్మూరి పెట్టుకొని లేపియాలి ఇక చూసుకొని రా
నా తడాక చూశావుగా, దమ్ముంటే మళ్ళీ దాటు. దమ్ముంటే నువ్వు దాట్రా. ఊర కుక్క
మోహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి. అశ్రయ్యా, నువ్వు సన్నాసివయ్యా, ఈడేదో పొడి చేస్తాడు పొడి చేస్తాడని తీసుకొచ్చావు. ఆ ఆర్మనీ పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిచేసి వెళ్ళిపోయాడు. భలే ఓరండి మీరు, మీదేదో గొప్ప క్రిమినల్ బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసి నాయలని అండర్స్టాండింగ్ అయిపోనాది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, ఇప్పుడు న్యూస్ చేసుకున్న మీ కుడిపాదాన్ని ఆ పాపి బీకల మీద మోపండి. నెసక కార్యక్రమం ఏంటంటే ఈ మర్డర్ ఆ హార్మోనియం పెట్టిగడి మీద బనాయించడమే. నేను అత్తా పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోను. రాధను స్నానం చేయడానికి చేపలు పడ్డానికి వచ్చాను నా ఇట్టలే. బయటకు వచ్చానంటే నీ పని చెప్తాను. ఇది రండి చూద్దాం. నేను ఈయనంటే ఇది నాకు కోడలకు స్వాపనం చీర కొనుక్కురారా అని గోపిగాడిని పంపి 2 గంటలు అయింది, ఇంత బట్టి రాలేదు. కావాలి చేసిన పనులు ఒక్కటి టైలర్ కానీ ఆడపిల్ల పనులు మాత్రం రెడీ అయిపోతారు. ఇదిగో మగ పేరంటాలు, మీరెళ్ళి శోభన రాత్రి ఎలా మసులుకోవాలో అబ్బాయి ట్రైనింగ్ ఇవ్వండి. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి గుళ్ళిని రెడీ చేయి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వెక్కడికయ్యా పాపరాడు మావా. మామ ఎవరికి? తెల్లాటి మంచం ఆగుతో లేదో చూడద్దు రా. నా కొడుకు ముందు పరుగు తీసేట్టు కర్మ కొద్ది దొరకడు. జన్నాలండి ఎస్ఐ గారు, నా గుర్ర బండిలో మీ జీపు కూడా పనిపాట్లేదేటండి. ఇవాళ రాత్రి శుభ అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే పిల్లెదురు వచ్చినట్టు తమరొచ్చారేటండి. ఫస్ట్ నైట్ చేసుకున్నా సరే లాస్ట్ నైట్ చేసుకున్నా సరే ఆ హార్మోనియం పెట్టుకొని ఒక లుక్ ఇస్తా లక్ అయిపోతాడు. ఇదిగో ఇంగ్లీష్ మేడమ్, టుడే నో ఇంగ్లీష్ టాకింగ్. ఫస్ట్ టైమ్ ఇంగ్లీష్ టాకింగ్ ఒక కడుగు డౌన్ వెనక్కి వెళ్ళాను, ఇప్పుడు నో డౌన్, వెరీ స్ట్రాంగ్. ఇదిగో అరెస్ట్ వారెంట్. దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజు అనే వ్యక్తిని సంపి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్రావింట్లో పడేశాడు కాబట్టి హంతకుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చా. ఇన్స్పెక్టర్, నేనెవరిని హత్య చేయలేదు. అనవసరంగా నా మీదకొచ్చిన రౌడీని చావగొట్టి వాణ్ణి ఎవరైతే నా మీద గుసుగొలిపారో వాళ్ళింటికే వెళ్ళి వాళ్లకు కానుకగా ఇచ్చొచ్చాను. ఆ రౌడీ చనిపోయాడు అంటే వాణ్ణి మీరే హత్య చేస్తున్నారు. ఇవి ఉక్కు పిడికలు, మీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపినే కాను. రా అరెస్ట్ చెయ్యి. నీ భర్తను గురించి నువ్వు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నానమ్మా.
హత్యకేసులోంచి బయటపడాలి అని చెప్పేసంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ఐ అసలే గాని ఈ హత్య మేమే చేశామని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి అంతే చూడమా నువ్వు చాలా ఇంటెలిజెంట్లే కనపడుతున్నావు వాళ్ళే మద్రాస్ అని ఎలాగో అర్థమైంది కదా అంతేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ అంతగురం తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దులిపేస్తాను ఆ
బాస వైపు నా పాత్ర డాక్టర్ చూడగానే సురు సురు అనిపించే రాధాదేవి గురి కేసులో ఇరుక్కున్న హస్బెండ్ రచించుకోవడానికి ఎత్తులేసిందని నాకు అండర్స్టాండింగ్ అయిపోయింది పాప పిచ్చిది మన తలాక ముందు ఇలాడు సాగు అవును నేను వేసిన ఎత్తులు ఇప్పుడు చిత్తైనా ప్రయత్నాలు కొనసాగలేదు మిస్టర్ ఎల్లకాలం ఇలాగే ఓడిపోతాను అనుకోకు ఏదో ఒకనాడు నీ కుట్రలు కుతంత్రాలు చట్టం ముందు నిరూపించి తీరుతాను రండి వెళ్దాం ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు యువర్ ఆనర్ పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే ఈ వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియబరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను అందుకని ఒకరిద్దరు సాక్షులను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ జగన్నాథం మేషరు జగన్నాథం మేషరు నమస్తే సార్ జగన్నాథ మాస్టర్ ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లారు ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా న్యాయానికి ఆ రోజు అతను చేసిన పని ఆల్ రైట్ మీరు చెప్పింది చాలు ఇక మీరు వెళ్ళొచ్చు గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ యువర్ ఆనర్ జైలర్ దుర్గారావును ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను గ్రాంటెడ్ జైలర్ గారు ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు అవునా అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు నేనే చెప్తాను గుడ్ చెప్పు ఆయనే కాదు ఆయన కానిస్టేబుల్స్ ను కూడా చేత కొట్టాను అంతేకాదు కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆవదాల అసరయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుకల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను ఇంకా చెప్పమంటారా చాలు ఎవరానర్ ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈసరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యానేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు గారింట్లో పడేశాడు అతను శవాన్ని మోసుకురావడం ఊరు ఊరంతా చూసింది ఎవరానర్ ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షా స్మృతులు అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను మిస్టర్ గోపి నీ తరఫున ఏ లాయర్ని నియమించుకోలేదు ఎందుకని నా తరఫున నేనే వాదించుకుందామని అంటే భారతీయ శిక్షా స్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కనుంది నిర్దోషణమే నిజం నా గుండెలో వెలుగుతుంది సార్ నేను ఒకరిద్దరు సాక్షులు విచారించాలి అందుకు మీరు అనుమతించండి ఆల్రైట్ ఎవరిని పిలవమంటావో చెప్పు థ్యాంక్ యూ సార్ నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు చూడండి సూర్యచంద్రరావు గారు నేను ఆవేశపరుణ్ణని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు రామ రామ నేను నీకు పిల్లనివ్వటం ఏంటయ్యా ఊరు ఊరంతా స్వతంత్రంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టావు ఆ సమయంలో ఊరు ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అవసరం ఏమొచ్చిందా నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళు అక్కడికి రప్పించాం కరెక్ట్ సార్ అయ్య బాబు జడ్జి గారు నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు ఇరువదాలు ఉండటం సహజం అట్టయ్యే అతనికి నాకు ఇరువదం ఉంది తప్పండి థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు ఇక మీరు వెళ్ళొచ్చు మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు సారీ సార్ ఆగు సార్ ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దయచేసి అనుమతించండి ఎస్ ప్రొసీడ్ నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు అవునా అవును ఏంటి డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళు ఏ ఎలప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలియదు 190 వివరాలు ఉంటాయి
ఆ 191 ఎవ్వరంగా నన్ను అక్కడే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే ప్రసాద్, నువ్వు నాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళచ్చు. మిస్టర్ గోపి, నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలే గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు అయిపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని ఆ హంతకుడు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరు ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట దగ్గర పోట్లాడిన మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం దాహం నరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అశ్రయ్ గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు తిరిగి చనిపోయి ఉండుంటే అతను నీళ్ళు ఎలా తాగ్గాడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అశ్రయ్లు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచి నీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్ష్యం ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు మీ నాయనమ్మ. ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించే కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకాలకి దూరమైన మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మ, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వు ఒక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టవుతుందని. నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నాన్నమ్మ. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించిన అనుగ్రహించక పోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించు నాన్నమ్మా. ఏమ్మా దీవించాలని సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా. నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు బాబు. ఎందుకు లేదమ్మా? మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల
ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాడనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించా. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్ళు కావాలని, మాకు బిడ్డలున్నాలని మాటే మర్చిపోయి ఇన్నేళ్ళు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావాల్సిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉట్టి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు వితవరాలైపోద్ది. అప్పుడే రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాడిపట్టు ఎలా తెంచాలో బ్రహ్మచార్యదవలం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గిరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా. అయిపోయింది. నీ నాయనమ్మ గారిని నిజంగా నిన్ను మనసుతో ప్రేమించిన మనిషి ఉన్నావు. నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పుట్టి ఆయన తప్పకుండా వస్తారు. ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని ఎదురుగా నిల్చోటం. దానికి వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏడుపులో ఇంతకేమన్నావు? సూర్యచంద్రమ్మ పంపితే వచ్చాను. అవును, సంస్కారం
సంస్కారం సేట ఇట్టలేక అదేదో నన్నే సేమని కిరస్నాలు ఒక పెట్టే చంపించారు సూర్యచంద్ర గారి మనిషిని ముందే చెప్పలేదే ఆ కారి కారి తొందర కాని నన్న ఆడ చెప్పనిచ్చా ఆ తొందర కాని మోసం చేయటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుండా మందల మందల జనం ఉన్నారు
పట్టల దండ వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు ఏమన్నా కిరికిరా మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7500 మీ జీపులు 5 సాలం ఎంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పనే లేదండి జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మాకు నమ్మకం బాలే కనిపెట్టేశారండి నేనేనండి గోపిని మారేసాను నేనేను గోపిని నన్ను అట్కెళ్ళండి అబ్బా నేనే గోపిని నన్ను అట్కెళ్ళండి అది కేవలం ఇసుక బస్తా మాత్రమే ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం అందులోని ఇసుక కిందకు రాలటం అంటే క్షణ క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క నూరు గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు తచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి నువ్విక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి అయితే చెప్పు మా నాన్నను చంపించావు నేనే కానీ ఆ పని చేసి చాలా వెళ్ళిపోయిందిగా ఇంకా గొడవ వదిలేదు ఆ గొడవ వదిలేసిన ఇంకా రెండు హత్యల గొడవ ఉందిగా పులిరాజును చంపిందెవరు చెప్పు బాబోయ్ పులిరాజును చంపిందెవరు పులిరాజు గారి పేక మీద కాలేజీ తొక్కి చంపింది నేనే కానీ అలా తొక్కమని చెప్పింది నా చేత తొక్కిచ్చింది ఆయన రాత్రి గడే మా అమ్మమ్మని అదే నీ కన్న తల్లిని మమ్మల్ని చంపని చెప్పింది చంపించింది కూడా ఆశ్రయ గడే మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా నీ అమ్మమ్మ తరం కూడా కాదు దిస్ ఈజ్ అశ్రీయ నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేశాడు వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా గురికము ఎక్కడ ఉస్కు ఉస్కుని బెదురుతుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి నీకు చేస్తావా పాలకోవా నాయాలా ఓ పక్క నన్ను అర్థికల్లాగా ఏలాడు తీసేసి మొసళ్ళు కేసేస్తానంటారయ్యా నిన్ను మొసళ్ళు కేసే ఛాన్స్ ఆడికెందుకు ఇస్తాను నేనేం చేసేస్తాను పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ అవధాన శ్రీకు బాగా తెలుసురా
మందార గంధాలు పుయ్యాలహో.